హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో విద్యా సంస్థలు మూసివే దశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువ తేల్చుకునే పరిస్థితిలో ఉంది సో చుట్టుపక్కల చూసిన ఏ రాష్ట్రాల్లో కూడా విద్యా సంస్థలు అయితే క్లోజ్ చేస్తారు ఆల్రెడీ ఈ పక్కనే తెలంగాణ కూడా ఈరోజే హాలిడేస్ అయితే ప్రకటించేసింది ఎందుకంటే కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నేపథ్యంలో ఏపీలో విద్యా సంస్థలన్నీ కూడా క్లోజ్ చేసే అవకాశాలు అయితే క్లియర్ కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ కూడా స్కూల్ స్కూలు కాలేజీలు కూడా హాలిడేస్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి ప్రకటన అయితే చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం సో పక్కన రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలు అయితే క్లోజ్ చేసేసినాయి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ కూడా మ్యాక్సిమం సెలవులు అయితే ప్రకటించే అవకాశాలు అయితే లేకపోలేదు రేపు మాక్సిమం ఇక్కడ చెప్పే ప్రకటించే అవకాశం అయితే ఉంది ఎలాగో సంక్రాంతి ఉంది కాబట్టి ఈ సంక్రాంతి సెలవులు బేస్ చేసుకొని ముందుగానే సెలవులు అయితే ఇచ్చేస్తారన్నమాట సో ఇవాళ రేపు కానీ మనకు ప్రకటన అయితే వస్తుంది విద్యా సంస్థలు మూసివేతకు సంబంధించి సో ఏది ఏమైనా రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల కారణంగా రాష్ట్రాలు మరొకసారి విద్యా సంస్థలన్నీ మూసివేస్తున్నాయన్నమాట అందులో భాగంగానే ఏపీ కూడా క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి